జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలా కక్షపూరిత రాజకీయాలు చేయమని, అలాగే మా జోలికి వచ్చినా ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. గంజాయి, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను అణచివేస్తామని తన బిడ్డ డాక్టర్ నెలవెల విజయశ్రీకి పార్టీ టికెట్ ఖరారు చేసినప్పటి నుండి తమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ స్వగృహం నందు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవెల మాట్లాడుతూ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 162 కోట్ల రూపాయల వ్యయంతో ఓ ప్రణాళికను సిద్ధం చేసి మండల పరిధిలోని మంగళంపాడు వద్ద రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి అక్కడి నుండి పట్టణంలోనికి పైప్ లైన్ సైతం వేసేందుకు నిధులను మంజూరు చేయటం జరిగిందని, కానీ గత వైసీపీ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పథకాన్ని నీరుగార్చిందని అన్నారు. ఇదే తరహాలో నాయుడుపేట పట్టణంలో కూడా సుమారు 149 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో నిధులను మంజూరు చేయటం కూడా జరిగిందని, ఈ రెండు ప్రాంతాలలో దాహార్తిని తీర్చేందుకు పనులను వేగవంతంగా పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వీటితో పాటు నియోజకవర్గంలో టిట్కో ఇళ్లు, 6,000 ఇళ్లను, అసంపూర్తిగా ఆగిపోయి ఉన్న ఎలక్ట్రీషియన్, వాటర్, రోడ్లు పనులను పూర్తి చేసి లబ్ధిదారులకి తమ నాయకుడి చేతుల మీదుగా అందించే దిశగా పనిచేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపడతామన్నారు. ఎస్సీ సప్లాన్ నిధుల క్రింద నిధులను మంత్రి పొంగూరు నారాయణతో సంప్రదింపులు చేసి నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాలలో సిమెంట్ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో మోసపూరితమైన వాగ్దానాలు చేసి మాటలకే పరిమితం కాకుండా చెంగాళమ్మ ఆలయ సమీపంలో శిథిలావస్థలో చేరుకున్న బ్రిడ్జిను నూతన నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటితో పాటు కాలంగి డ్రైన్ పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. 30 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీకి పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేసుకోలేకపోయామని, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణంలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టి కార్యాలయం నిర్మాణాలు కూడా చేసుకోవడం జరుగుతుందన్నారు. పట్టణాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆ దిశగా ఇప్పటికే పార్టీ నాయకులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవెల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా, కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి రానదండలు ఉండాలా, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి మాకందరికీ తెలుసు. ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడి సృష్టించింది, ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకునేది అంతా చూశారు పట్టణ ప్రజలు. మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.